పెద్దపల్లి ఆర్య వైశ్య మహాసభ నూతన కార్యవర్గం ఆదివారం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెద్దపల్లిలో సంఘ నూతన భవనంతో పాటు వైశ్యులలోని పేదలకు అండదండలు అందిస్తామని మహాసభ నాయకులు స్పష్టం చేశారు. పెద్దపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో ఆదివారం పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కోశాధికారి మల్లికార్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథులకు జిల్లా పట్టణ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు కోలేటి రమేష్, గౌరవ అధ్యక్షుడు కుమ్రవెల్లి విజయకుమార్, ముఖ్య సలహాదారు సిరిపురం సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు వంగల వెంకటనారాయణ, ప్రధాన కార్యదర్శి అల్లంకి లింగమూర్తి, కోశాధికారి ఉజ్జల సదానందం, ఉపాధ్యక్షులు ఎల్లంకి రాజేందర్, కొంజర్ల వెంకన్న, కుమ్రవెల్లి రామ్మూర్తి, దొడ్డ బాలాజీ, చెగిలం మారుతి, ఒల్లాల అశోక్, తాటిపల్లి రాజ్కుమార్, కోరటి శేఖర్, ముస్త్యాల శ్రీనివాస్ సహా డివిజన్ చైర్మన్లు, సంయుక్త కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అమరవాది లక్ష్మీనారాయణ, కోలేటి దామోదర్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉండాలని, మనం అనుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదన్నారు. వైశ్యుల్లో సైతం పేదలు ఉన్నారని, వారి అభివృద్ధికి మహాసభ కృషి చేస్తుందన్నారు. నూతన జిల్లా అధ్యక్షుడు కోలేటి రమేష్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నూతన భవనానికి 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. అలాగే భవనం పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు. వైశ్యుల్లోని బీద విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. దాదాపు 100 సంవత్సరాలు జరిపే ఆయుష్మా
ఉండాలి.